హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మనం ఈరోజు మామిడికాయ పులిహోర వేసుకుందాము. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడికాయలను తొక్కు తీసి చిన్న చిన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. అట్లనే 5-6 పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకోవాలి. పోపు గింజలు కూడా పక్కన పెట్టుకోవాలి. పులిహోరలో పోపు గింజలు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. తురిమి పెట్టుకున్న మామిడికాయ గుజ్జును పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో వేయాలి. సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ మూత పెట్టి తర్వాత సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పసుపు వేసుకొని 5 మినిట్స్ దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక కప్పు రైస్గా తీసుకొని పులిహోరలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టమండి మ్యాంగో పులిహోర కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.